పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటం నియోజకవర్గం పెనుగొండ ఆచంటం మండలాలలో తుఫాన్ అధిక వర్షాలకు వరి పంట నీట మునిగింది. వేలాది ఎకరాల పంట నేలనంటి మొలకెత్తడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీ పంట నష్టం అంచనా బృందం మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ కుమార్, మీడియా కోఆర్డినేటర్ బోళ్ల సతీష్ ఆచంట నియోజకవర్గంలో పర్యటించారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతును అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు టీడీపీ బృందానికి విన్నవించుకున్నారు. రైతుల పక్షాన టీడీపీ జనసేన ప్రభుత్వం మెడలు వంచైనా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఇన్సూరెన్స్ రైతులు అందేలా పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వం రైతులకు పంటల బీమా చెల్లించలేదని వలవల బాబ్జీ మండిపడ్డారు. పరిపాలన తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంట నష్టపరిహారం అంచనా వేసేందుకు పరదాలు వేసుకుని వస్తున్నారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి శ్యామసుందర్ విమర్శించారు. నష్టపరిహారాన్ని వేసి తక్షణమే రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ గారి కాన్స్టిట్యున్సీ ఆచంట నియోజకవర్గంలో ఈవేళ రైతుల వెత్తలు చూస్తూ ఉంటే హృదయ విదారకంగా ఉన్న పరిస్థితులు. ఒక్కొక్క రైతు 20 ఎకరాల నుంచి 5 ఎకరాల దాకా, మరి కౌలు రైతులే కనపడుతున్నారు ఇక్కడ అంతా కూడా. వాళ్ళందరూ కూడా ఎంత బాధల్లో ఉన్నారంటే ఒక్కొక్క ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి ఈవేళ అందులోంచి ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అది రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే 80% విత్తనాలు ఇస్తాను, 80% సబ్సిడీకి. ఈ కబుర్లు చెప్తున్నాడే కానీ ఇన్సూరెన్స్ ఏం చేసావు బాబు, అలాగే మరి ఇన్పుట్ సబ్సిడీ ఏం చేసావు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈవేళ కూడా సమాధానం లేదు. ఎన్యూరేషన్ కూడా ఈవేళ స్టార్ట్ నిన్న జీవో వచ్చింది. అంటే ఈపాటికే రైతులు మొత్తం సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. అంటే తుఫాన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఎన్యూమరేషన్ చేయిస్తారు అనేది కూడా ఈ ప్రభుత్వానికి తలా తోకాలేని ప్రభుత్వంగా చెప్పక తప్పదు. చేస్తున్నామని చెప్తున్నారు. ఈవేళ జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వదిలి కనీసం రైతులకు ధైర్యం చెబుతామని ముందుకు రావట్లేని పరిస్థితి మన దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం అని కింద అనిపిస్తుంది. ఇది చేతంటే ఆయన ఏదో నేను బట్టలు నొక్కున్నాను అంటే తప్ప రైతు ఇంత కష్టంలో ఉన్నప్పుడు రైతుకి ఏ విధమైన సహాయం ప్రకటన చేయకోకుండా, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకోకుండా, వీళ్ళు ఏ రైస్ మిల్లరో కూడా ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఒక ఎకరానికి 15 నుంచి 20 వేలు రైతు నష్టపోయిన పరిస్థితి, విపరీతంగా నష్టపోయాడు. వరి చేతికొచ్చిన సమయంలో ఈ తుఫాను గాలి వర్షాల వల్ల మరి నేల కంటిపోయిన పరిస్థితి చూస్తే, రైతులు చూస్తే మాకు కూడా ఏడిపోతుంది. రైతు ఏడుస్తుంది కాదు, చూసిన వాళ్ళకి ఏడిపోతుంది. ఇది చాలా ఇప్పటికైనా జగన్ గారు స్పందించవలసిన అవసరం ఉంది. ఇది మా బాబు గారి దృష్టికి తీసుకెళ్దాం. తప్పదరి ఈ ప్రభుత్వం మెడలో ఉంచైనా సరే రైతుకు సహాయం చేస్తాం. ఒకవేళ ఈ ప్రభుత్వం గడ్డు పరిస్థితుల్లో కడ రోజుల్లో ఉంది, ఇక వెంటిలేటర్ ఉంది, దగ్గరలోకి వచ్చేగా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 20,000 రాయితీ ఇస్తామని కౌలు రైతులందరికీ కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా మరింత మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందని నమ్మకం ఉంది.